చేసి గుండాబొట్టు తాతాజీ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ, అలాగే ఇక్కడ కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. రమేష్ గారు ఈరోజు జై పవరిజం సత్యమేవ జయతే ఈస్ట్ అండ్ వెస్ట్ కువైట్ గ్రూప్ నుంచి ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు బ్రతుకుదేరం కోసం, పొట్టగుడి కోసం వలస వెళ్ళినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేద్దామని ఒక మంచి తలంపుకు రావడం చాలా మంచి సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఆ యొక్క గ్రూప్ లో వ్యక్తుల పేరు లేకుండా కేవలం వాళ్ళు చేసేటువంటి ఏ మంచి కార్యక్రమమైనా, వాళ్ళు చేసేటువంటి ఏ సహాయమైనా సరే అది జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి వారికి మాత్రమే చెందాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే ఈ రోజున మేమందరం కూడా గ్రౌండ్ లోకి దిగి పార్టీ కోసం వర్క్ చేస్తా ఉన్నాము. వారికి అలాంటి ఫెసిలిటీ లేకపోయినా, వారు పార్టీకి డైరెక్ట్ గా వర్క్ చేయకపోయినా, వాళ్ళు అక్కడి నుంచి పరోక్షంగా వారు చేసేటువంటి సహాయ కార్యక్రమాల ద్వారా ఈరోజు పార్టీకి చాలా నిస్వార్థంగా వర్క్ చేస్తున్నారు. ఇది ఏ వ్యక్తుల పేర్లు పైడిదానికోకుండా ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు చేయడం చాలా మనందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సేవ అనే విత్తనం వేస్తే సేవకులం తయారయ్యాం మనం. ఈ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుండదు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ జన సైనికులు వెంటనే అప్రమత్తం అవుతా ఉంటారు. ఎక్కడ ఎవరికైనా సహాయం కావాలంటే అక్కడ జన సైనికులు ఉంటారు. ఈ రోజున చాలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్రం అంతటా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి చేసుండదు. కేవలం మనకి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మనకి కలిగించినటువంటి ఇన్స్పిరేషన్. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఈ రోజు నమ్మి, ఆయన వ్యక్తిత్వాన్ని ఈ రోజు మనం నమ్మి, ఆయన వ్యక్తిత్వానికి అనుగుణంగా ఈ రోజు మనం సేవ చేస్తూ ఈ సేవ ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఇలాంటి కార్యక్రమానికి నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసి, ఎక్కడో ఉన్న నన్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ఒక్కొక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నిజానికి క్షమించాలి, ఈ రోజు నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను ఒంట్లో బాగోదని వలన, అయినా సరే వెయిట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు చేసేటువంటి కార్యక్రమాలకి మేము కూడా వెనుదన్నుగా నిలబడతామని జనసేన పార్టీని, జనసేనను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం కోరుకుంటున్నాను. అలాగే ఇందాక అబ్బాయి చెప్పాడు, కువైట్ లో ఉన్న వాళ్ళు మనం ఓటు వేయకపోయినా పర్వాలేదు, మన కుటుంబ సభ్యుల చేత ఖచ్చితంగా ఓటు వేయించాలనేది. ఓటు చాలా కీలకం. ఈ రోజున మనం అభిమానం ఉంటే సరిపోదు, మన అభిమానం మన నాయకుడిని అధికారంలోకి తీసుకురాదు, మన యొక్క ఓటే మన నాయకుడిని అధికారంలో తీసుకొస్తుంది. అందువల్ల 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా ఓటు హక్కు నమోదు చేయించుకోండి. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మన నాయకుడికి వేసుకుందాం, నాయకుడిని గెలిపించుకుందాం. ఏ అధికారం లేకుండానే నాయకుడు అన్ని సమస్యలు సాల్వ్ చేశాడంటే ఒక్కసారి అధికారం ఇచ్చి చూస్తే సమస్యలే లేకుండా చేస్తాడు. గత నెల రోజుల నుంచి సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి ఎటువంటి ఆడంబరాలు, ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఈ సామాన్య జీవితం గడుపుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు ఇంత చిత్తశుద్ధితో పర్యటిస్తారండి? ఏ రాజకీయ నాయకుడికి ఇంతని మద్దతు ఉంది? ఇప్పటి వరకు మనం చూసినటువంటి 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఈ విధంగా తిరగలడు? గిరిజనులు ఎంత మంది ఉన్నారండి? అందులో పర్యటించారు గిరిజనులు ఎంత మంది ఉన్నారు? కానీ ఆయన ఆ గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్లి వాళ్ళతో మమేకమై వాళ్ళు అక్కడ ఏ నీరు తాగుతున్నారు, వాళ్ళు అక్కడ స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని మొత్తం తెలుసుకుని వాళ్ళ సమస్యలు సాల్వ్